మా ప్రాంతానికి సంబంధించి, మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించి ఏదైతే అద్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్ట్ అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం అయితే 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి ఆనాడు అప్పటి ముఖ్యమంత్రి అనేక మార్లు ఎన్నోసార్లు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి చెప్పి, కనీసం మీరు నిన్న మొన్న లెక్కలు చూస్తూ ఉంటే 100,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వనటువంటి దుస్థితి. మరి ఇవాళ దీనికన్నా ముందు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ ప్రాంతంలో కానీ అధ్యక్ష ఎన్నో ప్రాజెక్టులు నిర్మాణం అయినాయి. ఇవాళ విచిత్రం ఏంటంటే, కట్టినాక ముచ్చటగా 3 సంవత్సరాలు కాకముందే ఇవాళ మేటి గడ్డ ఉంగిపోవడం, మరి ఇవాళ పెద్దలు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నారు, ఇవాళ అన్నారం బ్యారేజ్ కూడా అది కూడా లీక్ అవుతూ ఉంటే దాన్ని కూడా వాటర్ డివాటరింగ్ చేస్తూ ఉన్నాం, సుందిల్ల బుంగవడ్డని చెప్పి కూడా మరి గతంలో విన్నాం, పత్రికలలో చూసినాం. మరి ఈ రకంగా ఉంటే ఇవాళ 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున అప్పులు చేసి ఇవాళ మరి ఇక్కడన్నటువంటి ఇంతకుముందు మాట్లాడినటువంటి మాజీ మంత్రి వారిలో హరీష్ రావు గారు ఆనాడు భారీ నీటి శాఖ మంత్రిగా ఉండి మరి ఆనాడు అనేక మార్లు ఆ కాళేశ్వరం ప్రాజెక్టునే నేను దగ్గరుండి నిలబడి కట్టిస్తా ఉన్నా, అది నా కన్సర్నులో నడుస్తూ ఉందని చెప్పి అనేక సార్లు పత్రికలలో మరి రాయించుకొని మరి ఎక్స్పోజ్ అయినటువంటి విషయం మనందరికి తెలిసిందే. ఇవాళ మొన్న మనందరం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో మరి ఏదైతే మేడిగడ్డ ఉంగిందని చెప్పి ఆనాడు దానికన్నా ముందు రోజు మరి అన్ని పక్షాలను అన్ని రాజకీయ పార్టీలను ఈ శాసనసభలో ఉన్నటువంటి అందరి సభ్యులను అధ్యక్ష ఆ రోజు మరి మీ ఆధ్వర్యంలో అప్పీల్ చేయడం జరిగింది. ఆనాడు వీళ్ళు రాక మరి ఎక్కడో 4 గంటల మీటింగ్ పెట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మరి వ్యంగ్యంగా మాట్లాడి మీరు దేనికోసం పోతానో అక్కడ ఏం బీక్టానికి పోతానని చెప్పి ఆనాడు మరి అక్కడన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడడం జరిగింది. అంటే 10 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి మరి అటువంటి విషయాలు మాట్లాడచ్చు, ఆ భాషను వాడి మాట్లాడచ్చు అధ్యక్ష, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి మా కరీంనగర్ జిల్లాను మొత్తం నిట్ట నిరుణం ఉంచి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుండి ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా మారే వరకు ఇలా వాళ్ళను ఇలా కేసీఆర్ గారిని కేసీఆర్ గారి కుటుంబాన్ని ఆ పార్టీని బతికిచ్చినటువంటి మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాను మొత్తం సర్వనాశనంగా ఉంచారు. మా జిల్లా కొరిగింది ఏం లేదు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఇలా కాళేశ్వరం మంత్రి నియోజకవర్గం ఉంది, మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిల్ల కానీ కనీసం ఒక్క సుక్క నీళ్ళు కూడా మంత్రి నియోజకవర్గానికి వెళ్ళే అక్కడి నుంచి అయితే ఇక్కడనే మా సోదరుడు మక్కాన్ సింగ్ గారు ఉన్నారు, రామగుండ నియోజకవర్గం ఇలా తలాబుకు నీళ్లుంటాయి, సముద్రం లెక్క నీళ్లుంటాయి, కానీ ఒక్క సుక్క నీళ్లు కూడా అక్కడ సాగు భూమికి నీళ్లు రావు. మరి ఆ నీళ్ళు ఎక్కడికి పోయినాయి అంటే ఆ నుంచి వెళ్ళి అప్పుడు మరి ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు కట్టింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ ప్రాజెక్టుల నీళ్లు నింపి మరి అక్కడి నుండి నంది మేడారం తీసుకొచ్చి అక్కడి నుండి లిఫ్టుల ద్వారా ఇవాళ ఎక్కడ తీసుకుపోయారంటే సిద్దిపేట గజ్వేల్ నీళ్లు తీసుకుపోయాం. కానీ మాకేం ఉరగలేదు. ఇవాళ మా ప్రాంతానికి కరీంనగర్ జిల్లాకు వచ్చినప్పుడు గతంలో ఏదైతే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 1963లో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు అధ్యక్ష ఆనాడు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఆనాడు 112 టీఎంసీలతోని ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తే మా ప్రాంతానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు 1983లో మరి మా ప్రాంతానికి ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా నీళ్ళు వచ్చినాయి. ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా నీళ్ళు వస్తే మరి ఆనాటి నుండి ఈనాటి వరకు మన మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కాలువ లైనింగ్ జరగడం, డ్రాపులు పూర్తిగా సిమెంటు కాంక్రీట్తో నిర్మాణం జరగడం, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు
ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంతా కూడా ఆనాడు మొత్తం కాలువలు తవ్వడం జరిగింది. ఆనాడు ఫేజ్ 1 కానీ ఫేజ్ 2 కానీ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ద్వారా ఆనాడు మా ప్రాంతానికి దాదాపు 9.5 లక్షల ఆయకట్టు ఆనాడు రావడం జరిగింది. మరి అప్పర్ ఏదైతే మిడ్ మానే లోయర్ మాటి మీద 470,000 ఎకరాలు అధ్యక్ష, ఇవాళ అది తప్ప ఇవాళ కనీసం ఇంతకుముందు గతంలో హరీష్ రావు గారు మాట్లాడినప్పుడు చెప్తా ఉన్నారు, అంతకుముందు ఓ గంట క్రితం మేము కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు ఏదైతే కాలువలు ఉన్నాయో ఆ కాలువలన్నింటినీ ఆ చివరి ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చామని చెప్పి ఇవాళ మీరు ఎవరు నాతో నచ్చినా మీరు రండి నేను చూపిస్తా ఎక్కడ కూడా చివరి ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చిన దాఖలాలు. మా నీళ్లను మా రైతుల పుట్టగొట్టి మా ప్రాంత రైతుల పుట్టగొట్టి మా దగ్గర మాయ మాటలు చెప్పి ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయించుకొని కరీంనగర్ జిల్లా రైతుల ఉమ్మడి జిల్లా రైతుల పుట్టగొట్టింది తప్ప మీరు కానీ మాకు ఏ రోజు కూడా మా ప్రాంతానికి మీరు కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి మా నీళ్లతోని మా ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసింది లేదు. మీరు ఏం చెప్పినారు ఆనాడు ఉద్యమ సమయంలో ఏమున్నది ఇది, ఇప్పుడు నీళ్ళు అత్తలేవు, రేపు తెలంగాణ రాష్ట్రం అత్తే కాలడ్డం పెడితే నీళ్ళు వస్తాయని చెప్పారు కేసీఆర్ గారు. కాలడ్డం పెడితే నీళ్ళు వస్తాయని చెప్పారు, పొలాలు పాకులు పడతాయని చెప్పారు, పొలాలలో చేపలు పట్టొస్తాయని చెప్పారు, పొలాలు ఎండిపోవని చెప్పారు. కానీ మీరు ఏం చేసిరంటే మా ప్రాంత రైతులను మోసం చేశారు. మీరు మా దగ్గర ఏం చేయలేదు. మీరు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టినటువంటి డ్రాప్ కూలిపోతే కూడా కనీసం డ్రాప్ను రిపేర్ చేయలేదు. మీరు ఎక్కడైనా డీపీలు షెటర్ పోతే ఒక్క షెటర్ నిర్మాణం చేయలేదు. మీరు ఇలా మీకు మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా గురించి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజా రైతాంగం గురించి కానీ మాట్లాడేటువంటి హక్కు లేదు. ఎందుకంటే ఇవాళ డబ్బులు ఖర్చు పెట్టిండ్రు కానీ ఎక్కడ కూడా అవి ఉపయోగానికి రాలేదు. ఇవాళ మా ఏదైతే మీరు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మీరు చెప్తా ఉన్నారు, ఆనాడు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే 1 కోటి ఎకరాలకు నీళ్ళు వస్తాయని చెప్పారు. ఇవాళ 1 కోటి ఎకరాలకు నీళ్ళు వస్తాయని చెప్పి మీరు ఇచ్చిన లెక్కలలోనే 100,000 ఎకరాలు దాటలేదు. ఇవాళ మీరు 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు నీళ్ళు ఎత్తిపోతే కనీసం మీరు ఏ రోజు కూడా 30 టీఎంసీలు దాటి నీళ్ళు ఎత్తిపోయలేదు. ఇవాళ మా ప్రశాంత్ అనే నా మీద కత్తా ఉన్నాడు, నేను మాట్లాడేటన్నీ అన్నా నేను మీ హరీష్ రావు గారి లెక్క అబద్ధాలు ఆడేది లేదు, నాకేం అబద్ధాలు లెక్కలు రావు. కాబట్టి పేరు తీసుకోకుండా దయచేసి ప్లీజ్. కాబట్టి ఇప్పుడు వారు 2 గంటలు మాట్లాడినారు, 2 గంటలు మాట్లాడినారు. మేము ఏం మాట్లాడినా ఇప్పుడు ఇప్పుడు ఏం మాట్లాడి వారు ఇంతకుముందు ఏం చెప్పారు మా ప్రాంతానికి మా మీ కన్క్లూడ్ చేయండి. ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 10 నిమిషాలు అవుతుంది నేను మాట్లాడే, 10 మినిట్స్ అవుతుంది సార్ నేను మాట్లాడే. అయితే మా ప్రాంతానికి నీళ్ళు వస్తున్నాయి, తేలేందుకు నీళ్ళు ఇస్తున్నామని చెప్పారు. మీరు ఎవరన్నా మీరు హరీష్ రావు గారు వస్తారా లేకపోతే ఇంకా మీరెవరైనా స్పీకర్ గారు మీరెవరైనా పంపిస్తారా, మీరు రాండి మా ప్రాంతానికి నీళ్ళు ఎక్కడ కూడా. కాళేశ్వరం జిల్లాలు మా పెద్దపల్లి జిల్లాలో 2 లక్షల ఆయకట్టు ఉంటుంది, పెద్దపల్లి జిల్లాలో 2 లక్షల ఆయకట్టు ఉంటుంది. 2 లక్షల ఆయకట్టు ఉంటే ఇలా రామగుండంలో 25,000 ఎకరాలు మంత్రిని 4 గ్రామాలు కలుపుకొని ఎస్ఆర్ఎస్పి పార్క్ ఉంటుంది, ఒక్క ఎకరం కూడా కాళేశ్వరం నీళ్ళు రాలే. మా పెద్దపల్లి నియోజకవర్గానికి వచ్చి దగ్గర 142,000 చిల్లర ఎకరాలు ఉంటుంది. ఇలా చెరువులు కుంటలు కలుపుకొని 160,000 నుంచి 170,000 ఎకరాలు ఉంటాయి. ఈ రోజు వరకు మా పెద్దపల్లి కన్క్లూడ్ చేయండి. విజయరామారావు గారు చేస్తారు. ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడండి. ఒక్క నిమిషం సార్. గౌరవ సభ్యులు వారు ఆవేదన చెప్తున్నారు, సరే వారి ప్రాంతానికి సాగునీరు కావాలని ఆవేదన వారికి ఉండొచ్చు. అయితే ఇది సార్ ఇది ఎట్లుంటుంది అంటే సార్, ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఉంది సార్, 100 ఊర్లు మా ఆర్మూరు ఆ పక్కన నిర్మలు ఆ తాలూకా అంతా మునిగిపోయినాయి సార్. మా బాల్కొండ ప్రాంతం మునిగిపోయినాయి సార్. అయితే నా బాల్కొండ నియోజకవర్గంలో ఎస్ఆర్ఎస్పిది ఆయకట్టు ఎంత తెలుసు సార్? 7,000 ఎకరాలు ఎస్ఆర్ఎస్పి మేము మునిగి వారి పెద్దపల్లికి నీళ్ళు పోతున్నాయి సార్. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి సార్? అట్లా ప్రాజెక్టుల ఇప్పుడు అట్లా కాదు సార్.
ఇప్పుడు సార్ ఆయకట్టు ప్రాజెక్టుల స్వరూపమే అట్లా ఉంటుంది సార్. అది అంతేగాని ఇక్కడ ప్రాజెక్టు గారు దిక్కన్నీ నీళ్ళు ఇవ్వాలి అట్లా ఉంటుందా సార్? అది శ్రీధర్ బాబు గారికి అన్నీ తెలుసు, అన్నీ తెలుసు ఉండి సార్ సార్ అట్లా ఉంటుందా సార్? అట్లా ఉండదు కదా. గౌరవ సభ్యులు అవకాశం ఉంటే ఇవ్వాలి సార్, అవకాశం ఉంటే ఇవ్వద్దని అనట్లేదు. వారు ఆవేదన వారు చెప్పుకొని నాకేం బాధ లేదు, కానీ నాకు అది చూసి నాకు ఆవేదన వచ్చింది సార్. ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది, నా వందల ఊర్లు మునిగిపోయినాయి కదా, నాకు 7,000 ఎకరాలే ఉన్నది, ఎస్ఆర్ఎస్పిలో ప్రాజెక్ట్ ఇప్పుడు నేనే వాడికి చెప్పుకోవాలి. మరి అప్పుడు అప్పుడు డిజైన్ చేసింది, బిల్డ్ చేసింది అప్పుడు ప్రభుత్వాలే కదా అధ్యక్ష. ఇప్పుడు ఆ ప్రభుత్వాల మీద ఆక్రోశం వెలిపుచ్చుకోవాలన్నా అట్లా ఉండదు, నాకు తెలుసు కాబట్టి, ప్రాజెక్టుల స్వరూపం నాకు తెలుసు కాబట్టి అట్లా. కాబట్టి దయచేసి సభ్యులు అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ. కన్క్లూడ్ చేయండి ప్లీజ్. ప్లీజ్ ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడినట్టు సరే, నేను మాట్లాడేదానికి మీకు బాధ అనిపిస్తుంది కావచ్చు, కానీ మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులను వెళ్ళి పైప్ లైన్లు తీసుకుపోయి అక్కడి నుంచి వెళ్ళి ఆడ రిజర్వేషన్ మన రిజర్వేయర్ కట్టి ఇప్పుడు ఇక్కడ మేడారం రిజర్వేయర్ ఉంటుంది ధర్మపూర్ కాన్స్టిట్యూన్సీలో, మేడారం రిజర్వేయర్ ఉంటే ఆ రిజర్వేయర్ కింద కనీసం ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు, మేడారం చెరువు ఏదైతే ఉందో దాని కింద గతం కింద చెరువు కింద ఎంత పారకం ఉందో ఈరోజు కూడా గంతే పారకం ఉంది తప్ప కనీసం ఒక గుంటకు కూడా అక్కడ వాటర్ ఇవ్వాలి. అదేవిధంగా మా పెద్దపల్లి నియోజకవర్గానికి వచ్చినప్పుడు DIT 3, DIT 6 రెండు కెనాలు ఉంటాయి, రెండు కెనాల కింద దాదాపు 153,000 ఎకరాలు రెండు కెనాల కింద ఉంటుంది, DIT 6, DIT 3 ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కింద. అదేవిధంగా చెరువు కుంటల కింద దాదాపు 20,000 ఎకరాలు అంటే 170,000 ఎకరాల పైచీలకు మా నియోజకవర్గంలో ఎస్ఆర్ఎస్పి నుంచి వెళ్ళి మాకు వాటర్ వస్తుంది. ఇవాళ మా నియోజకవర్గానికి వచ్చినప్పుడు నేనేమంటానంటే ఇది మా ఆవేదన సార్. ప్రశాంత్ రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యే కాలే, అప్పటికి ఇంకా వారికి రాజకీయాలు కూడా మా లెక్కనే పూర్తిగా తెలుసో తెలియదు నాకు తెలియదు, ఎందుకంటే ప్రాజెక్టు కట్టిందే 63లో స్టార్ట్ అయింది, నీళ్ళు 83లో నీళ్ళు వచ్చినాయి అంటే మనకు అప్పటికి మాకు కూడా చక్కగా మాకు మేము చిన్నపిల్లలం మా దగ్గర నీళ్ళు వచ్చింది. ఇలా మా ప్రాంతం నుంచి వెళ్ళి నీళ్లు పోతాయి, మా నీళ్ళను మా జిల్లాకి వెళ్ళి ఎత్తుకుపోతారు, మా పెద్దపల్లి జిల్లాకి వెళ్ళి నీళ్లు పోతాయి. మేము మాకు నీళ్లు రావన్నా అద్దా, మేము అడగన్నా అద్దా, తప్పకుండా అడిగే హక్కు మాకుంది, ఖచ్చితంగా అడుగుతాం మాకు రావాలి నీళ్లు. ఎందుకంటే ఇవాళ మీరు మీ ప్రభుత్వం ఉండి మీకు అధికారం ఉండి మీరు ఎక్కడ తీసుకుపోయారు నీళ్లు? మెదక్ జిల్లాకు తీసుకుపోయారు, మెదక్ జిల్లాకు తీసుకుపోయే రోజు అక్కడ ఎక్కడికి పోయిన నీళ్ళు? ఫస్ట్ సిద్దిపేటకి పోయినాయి, అక్కడి నుంచి గజ్వేలుకి పోయినాయి. మీరు ఆ రెండు ప్రాంతాలు ఉంటే ఆ రెండు ప్రాంతాలలో రైతులు శస్యశామలం అయితే తెలంగాణ రాష్ట్రం మొత్తం రైతులందరూ నీళ్ళు వచ్చారు మీ దృష్ట్యా. మేమంటున్నాం మా దగ్గరికి నీళ్లు పోతూ ఉన్నాయి కాబట్టి మీరు మాకు నీళ్లు ఇవ్వకుండా తీసుకుపోయినది మేము బాధపడతాం. మంత్రి నియోజకవర్గం అక్కడ కాళేశ్వరం మొదలుపెట్టి దగ్గర దగ్గర 60-80 కిలోమీటర్లు పైప్ లైన్ తీసుకొచ్చారు మంత్రిని కాన్ఫరెన్స్కి వెళ్ళి, కనీసం ఒక్క గుంటకన్నా నీళ్ళు ఇచ్చారు ఎక్కడన్నా. దానికన్నా ముందు చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్ట్ అయింది పైప్ లైన్, దాదాపు 70% నిర్మాణం పూర్తయింది. దాన్ని కనీసం మరి దాన్ని పూర్తి చేయాలన్నటువంటి ఆలోచన మీకు ఉండాలిగా. దాన్ని ముట్టుకోకపోతుంది పెద్దపల్లి నియోజకవర్గాన్ని వదిలేత్తుంది, రామగుండం వదిలేత్తుంది, రామగుండం నియోజకవర్గంలో తలాపుకి సముద్రం ఉంటుంది, ఒక్క సుక్క నీళ్ళు ఇవ్వకపోతారు అక్కడ. ఇక్కడ ధర్మపూర్ నియోజకవర్గం ఇవ్వకపోతుంది, మీరు ఏడ నీళ్ళు ఇచ్చినో అది మీ విచక్షణకే మేము వదిలేస్తా ఉన్నాం. దానికి ఇంకా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడబట్టి అక్కడే ఉందే బొందలగడ్డ ఏం గడ్డి ఇవ్వకపోతానరా అక్కడికి అని చెప్పి ఏమి ఇవ్వకపోతానా అంటే మరి మీరు మీరున్నప్పుడు ఏమి ఇక్కడ వేరు అక్కడికి, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏమి ఇక్కడ వేరు అక్కడికి, ఎలా దేనికోసం మేము మీరు అక్కడికి? ఇప్పుడు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచన ఉండి మాట్లాడాలి, మాట్లాడే పద్ధతి ఉండాలి మాట్లాడటానికి. ఇవాళ నోరుందని చెప్పి ఏది పడుతుంది మాట్లాడితే అయిపోతా? అవునా నీ ముఖ్యమంత్రి చెప్పు మాజీ ముఖ్యమంత్రికి, ఇవాళ నల్గొండలో మీటింగ్ కట్టి ఏం బిక్కాలి అంటాడా? ఏం మాట్లాడుతాడా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని? రేవంత్ రెడ్డి